ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా ముద్దుల బాబు రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ నాగమ్మ, నాన్న నాగరాజు, అన్నయ్య చరణ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను మా చిట్టి మనుమడు ఆరోష్ కు అందించగలరు అంటూ నానమ్మ జ్యోతి, అత్తయ్యలు సంగీత, లావణ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా చిన్ని కృష్ణుడైన వెంకట రిజ్వలకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి నందన, తండ్రి జగదీష్ బాబు ధర్మవరం నుండి కోరుతున్నారు. మా బంగారు తల్లి ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందజేయండి అంటూ కడప నుండి అమ్మ అంజలీదేవి, నాన్న శ్రీనివాసులు, అమ్మమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా కన్నయ్య భానుహర్షితకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నాన్నలు లలిత్, శ్రీధర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చందుల తరపున శుభాకాంక్షలను, వజ్రమగుడుదరుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచ్చాయింద్ర చంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుః. మా ముద్దుల బాబు సాయిధ్రువ తేజకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న నరసింహ, అమ్మ సాయిస్వర్ణ, మామయ్యలు, అత్తయ్యలు కడప నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి శుభాశీస్సులను మా మనుమడు అక్షిత్కు అందించగలరు అంటూ తాతయ్య, అమ్మమ్మ, అమ్మ కృష్ణసుధ, నాన్న ఆదిత్య విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా కవల పిల్లలైన బలరామ, సిద్ధార్థ్, కృష్ణ, గౌతమ్లకు జన్మదిన శుభాకాంక్షలను, నామల స్వామి దివ్యాశీస్సులను అందజేయండి అంటూ తల్లిదండ్రులు పద్మజ, రాజబాబు, తాతయ్యలు వీరభద్రపురం నుండి కోరుతున్నారు. మా మనుమడు విహానకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మా చిన్నారి సెంధిల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని శుభాశీస్సులను అందించగలరు అంటూ తల్లిదండ్రులు ఉజ్వల, కరుణాకర్ రెడ్డి, సోదరుడు, సోదరి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చందుల తరపున శుభాకాంక్షలను, పురుషోత్తముని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః
మా ఇంటి మహాలక్ష్మి వెంకట ఓమిక శ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేయండి అంటూ తండ్రి రఘు, తల్లి నాగలక్ష్మి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా చిన్నారి హేమచందనకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న రవికుమార్, అమ్మ నాగమహాలక్ష్మి, తమ్ముడు రఘురామ్ వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా పాప హర్షితకు అందజేయండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెన్నూరు నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు జగత్పతి శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ అర్చన, నాన్న నవీన్ బాబు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఆనంద నిలిగిన శుభాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా మనవరాలు యశస్వినికి అందించగలరు అంటూ నానమ్మ, తాతయ్య, నాన్న రమేష్, అమ్మ వాసంతి శ్రీకాకుళం జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఆపద్బాంధవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా పాప ఈషికకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ జయశ్రీ, నాన్న రవి, అమ్మమ్మ, తాతయ్య, అన్నయ్య, తరుణ్ కోరుతున్నారు. మా మనుమరాలు లాస్యప్రియకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, తల్లిదండ్రులు అరుణకుమారి, రవికుమార్ వ్రాస్తున్నారు. మా చెల్లెలు వసుంధరకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశీస్సులను అందజేయండి అంటూ అన్నయ్య దేవానంద, అమ్మ వరలక్ష్మి, నాన్న రాజేష్ బైరెడ్డిపల్లి నుండి వ్రాస్తున్నారు. మా గారాలబాబు కార్తికేయ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి శుభాశీస్సులను అందించమంటూ తండ్రి ఈశ్వర్ రెడ్డి, తల్లి సంధ్యారాణి, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ గుంటూరు నుండి కోరుతున్నారు. మా మనుమరాలు కృష్ణ చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించగలరు అంటూ తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, నాన్న మనోజ్ కుమార్ రెడ్డి, అమ్మ ప్రశాంతి రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అత్యుత్తమ శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్రి వసుచిర్భవ ఆదిత్యాయు తేజోభవ విష్ణురి వశ్రీమాన్భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా బాబు అక్షయ భరద్వాజకు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న, కరుణశ్రీ, ప్రణయ భరద్వాజ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి హర్షినికి అందించగలరు అంటూ చెన్నై నుండి తల్లిదండ్రులు హేమ సంతోషి, వెంకట సుబ్రహ్మణ్యం, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల బాబు ఋత్విక్ కు శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందించగలరు అంటూ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి వెంకటాచలపతి కోరుతున్నారు. మా చిరంజీవి విహాన్ సంజీవరాజుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి శుభాశీస్సులను అందజేయండి అంటూ నాన్న సంతోష్ రాజు, అమ్మ ఉషారాణి, తాతయ్య, నానమ్మ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామిలకు పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించండి అంటూ తాతయ్య సూర్యనారాయణ, నానమ్మ నాగమణి, అమ్మ నాన్న తణుకు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచ్చాయింద్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః.
మా చిట్టి తండ్రి నితిన్ శ్రీవత్సకు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ దీప, నాన్న శ్రీకాంత్ సోదరుడు బెంగళూరు నుండి కోరుతున్నారు. మా మనుమడు సాయికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందజేయండి అంటూ తాతయ్య రామకృష్ణ, బామ సోమేశ్వరమ్మ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా మనుమడు సాయి అతుల్ శ్రీహర్షకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి తాతయ్య రఘురామారావు, భామ శ్యామలాదేవి అమ్మా నాన్న వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు మణితేజకు అందించండి అంటూ అమ్మ సువర్ణ, నాన్న మహేందర్, తమ్ముడు విజయ భాస్కర్ చెల్లెలు వ్రాస్తున్నారు. మా మనుమరాలు నాగసాయి సంతోషినికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి దీవెనలను అందజేయండి అంటూ నానమ్మ రత్నమ్మ, నాన్న సంతోష్ కుమార్, అమ్మ నాగరాణి ప్రొద్దుటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామల స్వామి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా పాప రోషినికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ అమ్మ దీపాబాయి, నాన్న పవన్ కుమార్, తమ్ముడు జ్ఞానం బెంగళూరు నుండి కోరుతున్నారు. మా బుజ్జాయ సుప్రజకు జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందించమంటూ తల్లి శ్వేత, తండ్రి శ్రీనివాస్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య తాండూరు నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షిని శుభాశీస్సులను మా మనుమరాలు వెన్నెలకు అందించగలరు అంటూ తాతయ్య ఆంజనేయులు, నానమ్మ సుబ్బలక్ష్మి చెల్లెలు దీక్ష హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా అబ్బాయి శ్రీసాయి తేజకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ అమ్మ నాగమణి, నాన్న శివ, తమ్ముళ్ళు, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి శుభాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను నా భర్త నరేష్ బాబుకు అందించగలరు అంటూ వారు శ్రీమతి పరమేశ్వరి, కుమారులు శైలేష్ ఋషి, రోహన్ ఋషి మంగళగిరి నుండి వ్రాస్తున్నారు. ఆపద్ బాంధవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్రి వసుచిర్భవ ఆదిత్యాయువ తేజోభవ విష్ణురి వశ్రీమాన్భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా పుత్రిక హేమశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందజేయండి అంటూ తల్లిదండ్రులు పద్మజ, ప్రేమ్ కుమార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య చంద్రగిరి నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని శుభాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అమ్మ సరోజాదేవికి అందించగలరు అంటూ కుమార్తె పూర్ణిమ, కుమారుడు భర్త సుబ్రహ్మణ్యం కడప నుండి వ్రాస్తున్నారు. మా అక్కయ్య నవనీతకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ చెల్లెలు అనిత, అన్నయ్య భానుచందర్ మరియు తల్లిదండ్రులు యాదగిరి గుట్ట నుండి వ్రాస్తున్నారు. చెన్నైలో పుట్టినరోజు జరుపుకుంటున్న నా భార్య మీనాక్షికి శుభాకాంక్షలను, శంకుచక్రధారి దీవెనలను అందించగలరు అంటూ భర్త మోహన కృష్ణ, తల్లిదండ్రులు, అత్తామామలు వ్రాస్తున్నారు. మా తమ్ముడు శివసత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించండి అంటూ అక్కయ్య మణి, బావ బాబ్జీ, మేనల్లుడు తల్లిదండ్రులు పిఠాపురం నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి ప్రజ్ఞశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ లక్ష్మీ లోకేశ్వరి, నాన్న శ్రీనివాస్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు.
నా శ్రీమతి జలజకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ శ్రీవారు రాజశేఖర్, కుమారుడు లలిత్ చంద్ర, అత్త మామలు రాస్తున్నారు. మా కుమార్తె మాధురికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దివ్యాశీసులను అందజేయండి అంటూ అమర రాజలక్ష్మి, నాద శోధన బాబు, భర్త, కుమార్తె హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. నా భర్త వెంకటరమణకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీసులను అందించగలరు అంటూ భార్య విజయలక్ష్మి, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె చంద్రకళ పుల్లంపేట నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు సత్య మనోజుకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీసులను అందజేయండి అంటూ తండ్రి రవిశంకర్, తల్లి వెంకట సుబ్బమ్మ, అక్కయ్య, బావ, అత్తయ్య వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీసులను మా అమ్మాయి మౌనికకు అందజేయండి అంటూ అమ్మ ఉమాదేవి, నాన్న రామచంద్రయ్య, భర్త, కుమారుడు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభో పవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచాయింద్ర చంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుః. శాంతి కిరణ్, అనూష దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీసులను అందజేయండి అంటూ తల్లిదండ్రులు శివకుమారి, రమేష్, చెల్లెలు రేఖ దుర్గాపురం నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను మా వెంకట సోమశేఖర్ బాబు, నాగ శివకుమారి దంపతులకు అందించగలరు అంటూ నాన్న బసవరాజు, అమ్మ సూర్యకుమారి, తమ్ముడు ప్రదీప్ కుమార్ శ్రీకాకుళం నుండి కోరుతున్నారు. మా చిరంజీవులు ఉషా కిరణ్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీసులను అందజేయండి అంటూ అమ్మ నాన్నలు, వీరమణి, అక్క బావ, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీసులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు అందించగలరు అంటూ కుమార్తెలు సౌజన్య, లావణ్య, కుటుంబ సభ్యులు అంబాజీపేట నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవులు విష్ణుప్రియ, భాస్కర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి శుభాశీసులను అందించగలరు అంటూ బామ్మ, తాతయ్య మస్తాన్రావు, పెద్దమ్మలు, పెదనాన్నలు కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నిలయుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహముతో మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన సభజా వర్ధయంతః సరస్వతి, ద్వారకా ప్రకాశ్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి శుభాశీసులను అందించగలరు అంటూ జ్యోతి, భానుమతి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని శుభాశీసులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన మహాలక్ష్మి, మురళీబాబులకు అందించగలరు అంటూ కుమారులు శివప్రసాద్, సాయిచరణ్, అరవింద్ వ్రాస్తున్నారు. మా అమ్మ సత్యవతి, నాన్న సాయి సుధాకర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను అందించగలరు అంటూ కుమార్తెలు వాసవి, హరిణి, సాయివాణి, అల్లుళ్ళు వ్రాస్తున్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రావణి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించగలరు అంటూ తాతయ్య రంగారెడ్డి, నానమ్మ సుశీలమ్మ, అమ్మ నాన్న వ్రాస్తున్నారు. మా సురేఖ, సందీప్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి శుభాశీసులను అందజేయండి అంటూ తల్లి రాజేశ్వరి, తండ్రి సుభాష్, పుత్రిక సుష్మ వ్రాస్తున్నారు. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీసులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుశ్చేవేంద్రియే ప్రతితిష్ఠతి. దేవి భాస్కర్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను,
మలయప్ప స్వామి శుభాశీస్సులను అందజేయండి అంటూ స్నేహితులు శైలజ, రూప, తమ్ముడు, చెల్లెలు రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అమ్మాయి అల్లుడు అయిన స్రవంతి జగన్నాథరావులకు అందజేయండి అంటూ నాన్న లక్ష్మణరావు, అమ్మ రమణమ్మ, చిన్నాన్న పిన్నమ్మ వ్రాస్తున్నారు. మా అమ్మ నాన్నలైన అంజలి, సత్యనారాయణ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించండి అంటూ కుమార్తెలు వర్షిణి, వసంత, కుమారుడు సురేష్ వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా చిరంజీవులు అంకిత, చేతన్లకు అందజేయండి అంటూ తండ్రి రాజారాం, తల్లి అంజలి, నానమ్మ వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు లక్ష్మి, అనూషలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ రమణమ్మ, నాన్న వెంకట సుబ్బయ్య, చెల్లెలు, తమ్ముడు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశిస్తూ శతమానం భవతి సతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దివ్య వినోద్ కుమార్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి శుభాశీస్సులను అందజేయండి అంటూ తల్లి వాణి, తండ్రి నాగరాజు, నానమ్మ, చిన్నాన్న వ్రాస్తున్నారు. కోనేటి రాయిని శుభాశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా దీప్తి, రాజేష్ దంపతులకు అందజేయండి అంటూ అమ్మ శ్యామల, నాన్న సుబ్బారావు, అత్తయ్య వ్రాస్తున్నారు. మా కుమార్తె స్వాతి, అల్లుడు గోపీకృష్ణలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను అందజేయండి అంటూ తల్లిదండ్రులు అరుణ, సాయి వెంకటేశ్వర్లు, అక్క, బావ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించండి అంటూ కుమారుడు రాజేష్, కోడలు మహాలక్ష్మి, కుమార్తెలు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులైన అన్నపూర్ణ వెంకటేశ్వరరావులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమారులు వెంకట సుబ్రహ్మణ్యం, చంద్రమోహన్, కోడళ్లు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహముతో మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన సభజా వర్ధయంతః సతంజీవేవ శరదః సవీరాః. మా అబ్బాయి భరత్ కు జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందజేయండి అంటూ నాన్న నాగరాజు, అమ్మ లలిత వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అబ్బాయి సుకేష్ కు శుభాకాంక్షలను, కోదండరాముని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ రాధిక, నాన్న శ్రీనివాసులరెడ్డి, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచాయింద్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507. శతమానం భవతి.